తెలంగాణలోని మొలుగు కేంద్రంగా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 6 సెకండ్ల పాటు భూమి కంపించింది. 5.3గా రెక్టార్ స్కేల్ పై నమోదైంది. భూమికి 40 కిలోమీటర్ల లోపల నుంచి అంతర్భాగం నుంచి భూకంపం సంభవించినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 20 ఏండ్ల తర్వాత తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందంటూ భారత ప్రభుత్వం చెబుతుంది. భూ ప్రకంపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రజలు భయంతో ఇల్లు అపార్ట్మెంట్ నుంచి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎస్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్వల్ప భూ ప్రకంపంతో తెలుగు రాష్ట్రాల్లో వణుకు పట్టింది. 6 సెకండ్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు జనం. తక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలున్నాయి. మ్యాగ్నిట్యూడ్ స్కేల్పై జోన్2లో హైదరాబాద్ కర్నూలు ఉంది. ఇక మ్యాగ్నిట్యూడ్ స్కేల్2లో 1 నుంచి 4 వరకు భూకంపం వచ్చే అవకాశం ఉంది. అంటే 1 నుంచి 4 వరకు రిక్టార్ స్కేల్పై దీని తీవ్రత ఉండే అవకాశం ఉంది. అలాగే జోన్3లో విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు ప్రాంతాలున్నాయి. మ్యాగ్నిట్యూడ్ స్కేల్లో 3లో 5 పైన భూకంపం వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక విజయవాడకు భూకంపాల ముప్పు ఉందంటూ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. ములుగు జిల్లాకు 36 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ఉంది. భూమికి 35 కిలోమీటర్ల లోతులో, 30 నుంచి 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్టుగా చెప్తున్నారు. ఇల్లందు, ములుగు, భద్రాచలం, మణుగూరు, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. అటు ఆంధ్రాలో కూడా భూమి కంపించింది. ఏపీలో విజయవాడ, అలాగే జగ్గంపేట, జగ్గైపేట ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. జనం బయటకు తీశారు. పలు చోట్ల భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కరీంనగర్, అలాగే నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మంలోని చర్ల, మణుగూరు సహా పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఏపీలో విజయవాడ, జగ్గైపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. ఉదయం 7:20 నుంచి 7:27 మధ్య వివిధ ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించిందని చెప్తున్నారు. తెలంగాణలోని ములుగు భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టార్ స్కేల్పై 5.3గా ఇది నమోదైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో తెలుగు రాష్ట్రాలు ఒలికిపడ్డాయి. ఒక్కసారిగా జనం బయటకు పరుగులు తీసిన దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. భూకంప తీవ్రత ప్రస్తుతం కొన్ని సెకండ్ల పాటు జరిగినట్టుగా చెప్తున్నారు. వివిధ ప్రాంతాల్లో భూకంప తీవ్రత సంబంధించి ఇప్పటిప్పుడే దృశ్యాలు అంతున్నాయి. కొన్ని సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నారు. ఓ ఫోటో ఫ్రేమ్ పడిపోతుంది. అక్కడ స్కూల్కు విద్యార్థులు రెడీ అవుతున్నప్పుడు ఇంట్లో ఫోటో ఫ్రేమ్ పడిపోతుంటే బయటికి పరుగులు తీస్తూ వాళ్ళ తల్లికి చెప్తున్నారు. అక్కడి నుంచి చూస్తున్నారు ఏం జరుగుతుందో. ఇలా చాలా ప్రాంతాల్లో మీ ప్రాంతాల్లో ఏం జరిగిందో ఒకసారి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. కామెంట్ బాక్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఎక్కడెక్కడ భూకంపం వచ్చింది? రెండు తెలుగు రాష్ట్రాల్లో భూకంప తీవ్రత 5.3గా రెక్టార్ స్కేల్పై నమోదైంది. ఒకసారి భూకంపానికి సంబంధించి జనాలు స్పందించారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. రైట్, దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలను భూ ప్రకంపనలు నిద్రలేపాయి. తెల్లవారుజామున 7:26, అలాగే 7:20 కొన్ని సెకండ్ల పాటు వివిధ ప్రాంతాల్లో భూ ప్రకంపించినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలోని ములుగు కేంద్రంగా ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టార్ స్కేల్పై 5.3గా భూకంప తీవ్రత ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారులు దీనికి సంబంధించి అప్డేట్స్ కూడా ఇస్తున్నారు. మా కరస్పాండెంట్ వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు వరంగల్ నుంచి. వెంకటరత్నం, ములుగు కేంద్రంగా ప్రస్తుతం భూకంప తీవ్రత 5.3గా రిక్టార్ స్కేల్పై నమోదైనట్టుగా తెలుస్తోంది. అధికారులు ఏం చెప్తున్నారు? స్థానికంగా ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురవుతున్నారు? అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. రామదాస్, ఈ రోజు ఉదయం 7:26 ఎగ్జాక్ట్లీ ఇక్కడ భూకంపం సంభవించినట్టుగా చాలా మంది స్థానిక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా భయాందోళన మాత్రం వ్యక్తమయ్యాయి. వెంటనే ఒక్కసారి ఏం జరుగుతుందన్నటువంటి దృష్టిలో పెట్టుకుని భయంతో పరుగులు తీశారు బయటికి. కొంతమంది ఫ్యాన్లు ఊగుతున్నాయి, కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి సామాన్ కూడా బయటపడుతుంది, కొంతమందికి పడుకున్నటువంటి వాళ్ళు మంచం ఊగేసరికి కూడా ఇక్కడ కోతుల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోతులు వచ్చి ఊపుతున్నాయి అన్నటువంటి ఒక భయంతో కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జనగామ జిల్లా బాలాజీ నగర్ లో ఉన్నాము. ఇక్కడ దాదాపు భయంతో పరుగులు తీసి బయటికి వచ్చినటువంటి స్థానికులు వీళ్ళందరూ చూస్తున్నాము. కొంతమంది పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ దాదాపు భయంతో పరుగులు
స్కూల్ తీశారు. వాళ్ళు స్కూల్ కు వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఇక్కడ వాళ్ళు భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, చిన్న పిల్లల్ని కూడా తీసుకుని వాళ్ళు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్కసారి వాళ్ళు ఏం జరుగుతుందనేది ఉదయం 7:26 కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇప్పటి వరకు అంటే ఈ జనగామ జిల్లా ప్రాంతాల్లో ఎప్పుడు ఒకసారి భూకంపం వచ్చిందన్నట్టుగా తెలుస్తుంది, కానీ ఇంత సివియర్ గా అనేది ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. అసలు భూకంపం ఎక్కడ వాళ్ళు చిన్నపిల్లలకు కూడా తెలియదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం స్థానికులు కూడా బయటకు వచ్చి కొంత ఏం జరుగుతుందని డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎప్పుడు రాని భూకంపం ఎప్పుడు సంభవించింది అన్నటువంటి ఒక ఆలోచన ఇక్కడ చేస్తున్న స్థానికులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఏం చూశారు ఇక్కడ భూకంపం ఎన్ని గంటలకు జరిగింది, మీకు ఎట్లాంటి భయం వ్యక్తం చేశారు? మేము ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చున్నాము, కూర్చున్న వెంబడే ఒక 2 సెకండ్ల పాటు భూమి ఇల్లు మొత్తం ఊగినట్టు అనిపించింది. అది ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఊగుతూ పోయినట్టు అనిపించింది మాకైతే. మేము ఒకటేసారి షాక్ అయినాం, భయాందోళనకు గురైనాము. గురి బయటకు వస్తే అందరం అదే భూకంపం భూకంపం అనుకున్నాం. మొదలేమో కోతి ఊపింది అనుకున్నాం, తర్వాత మాత్రం భూకంపం అని నిర్ధారించుకొని చాలా ఆందోళన చెందినాం. ఓకే ఓకే. ఇక్కడ స్థానికులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చాలా వరకు మీరు ఏం చూసారండి? మీరు పిల్లలు కూడా రెడీ అవుతున్నటువంటి సందర్భంలో మీకు ఏమైనా భయం వ్యక్తం చేశారా? నేను పడుకున్నాను, పడుకునేసరికి మంచం వచ్చినట్టు అయింది, పైనుంచి లేదు కింద పడ్డట్టు అయింది మొత్తం. లేచి చూసేసరికి ఏం లేదు, నేను కూడా అదే భూకంపం అనుకున్నా, అసలు మన దగ్గర రాదే అనుకున్నా, కానీ ఎట్లా వచ్చింది అనేది ఆందోళనకు గురి చేస్తుంది. ఓకే ఓకే. కొంత అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే చూస్తున్నారు, మీకు ఏమనిపించింది అసలు అప్పుడున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండే? అదే సార్, పొద్దున్న నేను కూర్చొని పేపర్ చదువుతున్నా, ఆ సమయంలోనే భూమి ఇట్లా బిల్డింగ్ మొత్తం షేక్ అయినట్టు అనిపించింది. బాగా కోతి ఎట్లా అయితే ఊగుతో అట్లా ఊగినట్టు అనిపించింది. ఒకటేసారి బయటకు వచ్చి ఏంది ఏంది అని చెప్పి అందరిని పిలిచేసరికి ఆరే వాళ్ళు కూడా బయటకు వచ్చి అందరు ఏంది ఏంది మా ఇల్లు కూడా ఊగింది, మా ఇల్లు కూడా ఊగింది అని చెప్పి ప్రతి ఒక్కరు అట్లా అంటుంటే తర్వాత నిర్ధారించుకున్నాం భూకంపం వచ్చిందని. అట్లా అందరు భయాందోళనకు చాలా గురైన అందరం. ఓకే ఓకే. చాలా వరకు అయితే ఇక్కడ వాళ్ళు చూస్తున్నాము భూకంపం గురించి చాలా ఇబ్బంది పడ్డాము, కొంచెం కదిలింది కుర్చీలో కూర్చున్నాను పర్లేదు, బాగా కదిలింది. ఇంట్లో మా అమ్మాయి లంచ్ రూమ్ లో ఉంటే కూడా కదిలింది. ఓకే ఓకే. అదే చాలా మంది మహిళలు కూడా వంట చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఏం చెప్పామా? నాకు భయం అయింది, నేను వంట వండుతుంటే నేను కూడా షేక్ అయినా, నాకు భయం అయ్యి బయటకు వచ్చేసిన అందరు గిన్నెలు అవన్నీ కదిలినాయి, బయటకు వచ్చేసిన ఒక్కటేసారి. ఓకే ఓకే. చెప్పనమ్మా, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు అయితే స్థానికులు కూడా కొంత ఇబ్బందిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? లేచి కూర్చున్నాం అండి, మాట్లాడుతున్నాం. ఒకసారి ఊగింది ఇల్లంతా, ఊగి సౌండ్ వచ్చింది, ఇంకా ఊగి వెళ్ళిపోయింది బయటకు వచ్చేసరికి. ఓకే ఓకే. కిచెన్ లో ఉన్నానండి, వంట చేస్తుంటే ఒకటేసారి బోల స్టాండ్ షేక్ అయింది, వాసనలు కూడా షేక్ అయ్యేసరికి భయం అయి బయటకు వచ్చేసాను. ఓకే ఓకే. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, ఇక్కడ మీరు చెప్పండి, మీరు చూసారా ఏమన్నా? మీరు పడుకున్నారా? ఓకే ఓకే. ఇక్కడ చాలా మంది మాత్రం పిల్లలు కూడా వాళ్ళు స్కూళ్ళకి వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా చూసినట్టుగా తెలుస్తుంది. చూసారమ్మా, మీకు ఏమనిపించింది పొద్దున స్కూల్ రెడీ అవుతున్నప్పుడు టైంలో? నేను స్కూల్ కి రెడీ అవుతున్నప్పుడు ఒకటేసారి భూకంపం వచ్చినట్టు అయింది, 2 సెకండ్స్ పాటు అట్లనే అయింది, బాగా భయపడ్డాం. ఓకే ఓకే. నువ్వు చూసానా? భయమైందా? ఓకే. ప్రస్తుతానికైతే ఇక్కడ భూకంపం రావడంతో కూడా చాలా వరకు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ దాదాపు ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆందోళన ఇప్పటి వరకు జనగామ జిల్లా అంటే ఈ కాలనీ వాసులు బాలాజీ నగర్ కాలనీ ఏర్పడ్డప్పటి నుండి కూడా ఎప్పుడు రాలేదు అన్నటువంటి ఒక ఆలోచన చేశారు. వెంకటరత్నం వెంకటరత్నం, ములుగు కేంద్రంగా భూమి కంపించింది సరిగ్గా. నేను కొన్ని అప్డేట్స్ నాకు చెప్తాను, ఏఎంఐసీ చెప్తున్న ప్రకారం రాత్రి 1:57 ఈ భూకంపం వచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉదయం 7 గంటల మధ్యలో ఈ భూకంపాన్ని చవి చూశారు. నేను ఒక విషయం అడుగుతాను, ములుగు కేంద్రంగా గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి, ఒక టోర్నడో లాగా దాదాపు 50,000 చెట్లు నేల కొరిగా, అది ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. ములుగు ప్రాంతంలో ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మళ్ళీ అదే ములుగు ప్రాంతం కేంద్రంగా ఈ భూకంపం సంభవించింది, ఎర్త్క్వేక్ వచ్చింది, 5.3 మ్యాగ్నిట్యూడ్గా ములుగు కేంద్రంగా భూకంపం సంభవించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది ములుగు కేంద్రంగా, ములుగు సెంట్రిక్గా ఏం జరుగుతుంది ఒకసారి దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు?
వాటికి శాస్త్రవేత్తలు ప్లస్ స్థానికులు కూడా కొంత గత కొద్ది రోజుల క్రితం కూడా ములుగు జిల్లాకు సంబంధించి ఏటూరు నాగరం అటవీ ప్రాంతాల్లో దాదాపు ఒక 50,000 చెట్లు కూడా ఒకేసారి ఒక ఏది ఎత్తుకోక లేకపోతే ఏం జరిగిందనేది కూడా తెలియదు. అప్పుడు చెప్పినటువంటి ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిశోధకులు కూడా అక్కడికి వచ్చి ములుగు ఏరియా ప్రాంతాల్లో ఒకేసారి ఇక్కడ ఒక టోర్నడోస్ లాంటివి వచ్చాయా అన్నటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తారు. కానీ ఒకేసారి క్లౌడ్ బస్ట్ లాంటివి ఒకేసారి పైనుండి ఒక్కసారి కిందికి పడడం వల్ల ఆ ప్రెషర్ కు ఒక భూమి కంపించి అక్కడి నుండి మొత్తం వైబ్రేట్ లాగా వ్యాపించి 50,000 చెట్లు నేల కొరిగినట్టుగా అప్పుడు చెప్పారు. గత 2 నెలల క్రితం ఈ సంఘటన జరిగింది. దాన్ని ఆర్టీవీలో కూడా ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మళ్ళీ ములుగు ఏరియా ప్రాంతంలో ఇదంతా గోదావరి పరివాహక ప్రాంతం, ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగింది. మళ్ళీ అక్కడి నుండి ఏదైతే మేడిగడ్డ బ్రిడ్జ్ అలాగే ఇప్పుడు ములుగు ములుగుకి 40 కిలోమీటర్లు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనే ఈ భూకంప కేంద్రం నమోదు కావడాన్ని కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది, ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంతం అంతా డక్కన్ పీఠభూమి కాబట్టి భూకంపాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఎక్కువగా జరిగేటువంటి అవకాశం లేదన్నటువంటి ఒక భరోసా చాలా మందికి ఉండే. చాలా వరకు ఏంటంటే ఒక సేఫ్ ప్లేస్గా అంటే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఈ డక్కన్ పీఠభూమి అంటే తెలంగాణ ప్రాంతం అంతా కూడా డక్కన్ పీఠభూమిగా ఉంటుంది. అందులో ఇక్కడ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఒక మంచి వాతావరణం ఉంటుంది, ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఉంటుంది అన్నటువంటి ఒక ప్రణాళికలు కూడా రాసిస్తున్నటువంటి టైంలో ఇప్పుడు కూడా ఇక్కడ భూకంపం రావడము మొన్న 2 నెలల క్రితం ఏటూరు నగరం పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో కూడా అక్కడ ఎర్త్క్వేక్ లాంటిది వచ్చి అక్కడ 50,000 చెట్లు ఒకేసారి అంటే ఒక పద్ధతి ప్రకారం అది అంటే ఒక సీక్వెన్స్ ప్రకారం ఏదైనా అంటే రైట్. ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. మన కరెస్పాండెంట్ చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాలో బొగ్గు తీసే కోల్ బెల్ట్ ఏరియాలోనే ఈ భూ ప్రకంపనలు ఎందుకు సంభవిస్తున్నాయి, మళ్ళీ భూ ప్రకంపనలు వస్తే ఏంటి పరిస్థితి, స్వల్పంగా భూ ప్రకంపనలు భారీ భూ ప్రకంపనలు వచ్చే ముందు స్వల్ప భూ ప్రకంపనలు అంటారు కానీ తెలుగు రాష్ట్రాలకు అలాంటి ముప్పేం లేదు. ఇది దక్కన్ పీఠభూమి ప్రాంతం. దక్కన్ పీఠభూమి భూమి అంతగా ఈజీగా ముక్కలవ్వదు, చాలా బలంగా ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది ఒకసారి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ముఖ్యంగా కోల్ బెల్ట్ ఏరియాలో ఇక్కడ బొగ్గును తీసే ప్రాంతం కేంద్రంగానే ఎక్కువగా భూ ప్రకంపనలు సంభవించినట్టుగా మనకు అర్థమవుతుంది. అది ములుగు కేంద్రంగా సంభవించింది. ప్రస్తుతం 5.3 రిక్టార్ స్కేల్పై నమోదైంది. స్థానికంగా కరీంనగర్ ప్రాంతంలో ఎలాంటి ప్రకంపనలు సంభవించాయి, అక్కడ అభిప్రాయాలు ఏంటి? ఉదయం 7 గంటల నుంచి 7:30 ప్రాంతంలో గోదావరి పరివాహ ప్రాంతము అలాగే సింగరేణి ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కరీంనగర్, హుజూరాబాద్, పెద్దపల్లి, రాఘవపూర్ ప్రాంతము అలాగే కరీంనగర్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో సైతం స్వల్పంగా భూమి కంపించింది. ప్రస్తుతం మనం కరీంనగర్ విద్యానగర్ ఆర్టీసీ వర్క్షాప్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొద్దిగా దాన్ని గమనించారు. మనతో మాట్లాడడానికి విజిలెన్స్ అధికారులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా అబ్జర్వ్ చేశారు, ఏం జరిగింది అసలు? నాకు పాస్పోర్ట్ అపాయింట్మెంట్ ఉందండి. కొంచెం నేను డాక్యుమెంట్స్ సరి చేసుకుంటూ చైర్లో కూర్చున్నాను. 7:45 టైంలో ఓన్లీ 1 మినిట్ ఎక్కువ కూడా రాలేదు. అది గ్లాసెస్ వైబ్రేషన్, ఒకటి టేబుల్ మీద స్టీల్ బాటిల్స్ ఉన్నాయి కదా అవి వైబ్రేషన్తో నేను వెంటనే అబ్జర్వేషన్ చేశాను సంథింగ్ ఇది ఏదో ల్యాండ్ ఉన్నది. కానీ ఎక్కువసేపు ఉండలేకపోయింది, అది 1-2 మినిట్స్ లోపలనే క్లోజ్ అయింది. అది షేక్ అయినాయి, షేక్ అయినాయి. ఆ సౌండే నాకు అబ్జర్వేషన్ చేస్తాను నేను, షేక్ అని మన మనసులు కదా ఊపినట్టుగా అనుకున్నాను. కానీ నేను ఎవరు చెప్పలేదు ఈ విషయం. ఇది అది ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, పూజలు కూర్చున్నారు, ఎక్కడికే క్లోజ్ చేసుకున్నాను ఇక అనుకున్నాను. కానీ కొంచెం చిన్నగానే వచ్చేసింది, పెద్దగా అయితే కాల ఒక సెకండ్స్లోనే. యా, కొన్ని సెకండ్ల పాటే భూమి కంపించినట్టుగా అబ్జర్వేషన్ చేశామంటున్నారు. కొద్దిగా గ్లాస్ అదంతా కూడా వైబ్రేషన్ అబ్జర్వేషన్ చేశారు. మీరు కూడా అబ్జర్వ్ చేశామంటున్నారు. అది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండగా మీకు ఏం జరిగింది అసలు ఎక్స్పీరియన్స్? నేను గ్రౌండ్కి వెళ్దామని రెడీ అయినాను. టీ తాగుతుండే పక్కన కబోర్డ్ గ్లాస్ వైబ్రేషన్ అవుతుండే. ఇది ఏంటని గమనించారు, మా మిస్సెస్ భూకంపంలాగా అనిపిస్తుంది అని అంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఆల్రెడీ, వణుకుతుంది, షేక్ అవుతుంది, షేక్ అవుతుంది అని చెప్పి. మొత్తం మీద స్థానికులు అయితే కొన్ని ప్రాంతాల్లో బయటకు వచ్చారు, ఇళ్ల నుంచి బయటకు వచ్చే భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. కేవలం స్వల్పంగా భూమి కంపించింది, కొన్ని సెకండ్ల మాత్రమే అబ్జర్వేషన్ చేసే లోపలనే దాని యొక్క డెన్సిటీ అయిపోయింది. ఇప్పటికే సెస్మాలజీకి సంబంధించినటువంటి ఎంత మేరకి రిక్టర్ స్కేల్ మీద నమోదైంది, పర్టికులర్గా ములుగు ప్రాంతము, గోదావరి పరివాహ ప్రాంతము, సింగరేణి బొగ్గు గనులు అలాగే కరీంనగర్ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికంగా సైతం దీన్ని గమనించడం జరిగింది. మొత్తం మీద భూకంపం రావడంతో ఒక్కసారిగా ఇలాంటి ప్రమాదం జరగనప్పటికీ కొద్దిగా ఆందోళనకి గురి కావడం సహజమే. ఎందుకంటే 1993 ప్రాంతంలో లాతూర్ భూకంపం కావచ్చు, ఆ తర్వాత గుజరాత్ ప్రాంతంలో భుజ్ భూకంపం కావచ్చు, అనేక ప్రాంతాల్లో భూకంపాల వల్ల
తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు అయితే గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇప్పటి వరకే అందిన సమాచారం మేరకి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీంతో కేవలం స్వల్ప సెకండ్ల పాటు మాత్రమే భూకంపం కదిలి వచ్చినట్టుగా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితిని వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం. మొత్తం మీద దీనిపైన సైంటిస్టులు అబ్జర్వేషన్లో ఉన్నాము అని చెప్పి సమాచారం అందిస్తున్నారు. దానికి సంబంధించి అధికారికంగా ఒక వాళ్ళు ఒక ప్రకటన అయితే విడుదల చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్. రైట్, ఎస్. గడ్చిరోలు కూడా భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర గడ్చిరోలు కూడా భూ ప్రకంపన సంభవించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కోల్బెల్ట్ ఏరియాలో మణుగూరులో కూడా 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. మహబాద్లో దాదాపు 6 సెకండ్ల పాటు భూమి కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 6 నుంచి 8 సెకండ్ల పాటు భూమి కంపించింది. ములుగు కేంద్రంగా ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 5.3 తీవ్రతగా రెక్టార్ స్కేల్పై నమోదైంది. ముఖ్యంగా కోల్బెల్ట్ పరివాహక ప్రాంతం, గోదావరి అలాగే కోల్బెల్ట్ ఏరియా పరివాహక ప్రాంతాల్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది కనబడుతోంది. అలాగే AOB వరకు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ వరకు కూడా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ అలాగే ఒరిస్సా ఈ రాష్ట్రాల ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా చెప్తున్నారు. సరిగ్గా 7:20 మధ్య ఈ ములుగు కేంద్రంగా భూకంపం సంభవించింది. ఈఎంఎస్సి ప్రకారం 1:50 తొలుత భూకంపం వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం 7:00 నుంచి 7:30 మధ్య ఈ భూ ప్రకంపనకు సంబంధించిన అనుభవాన్ని చవిచూశారు. వస్తువులు పడిపోయి, ఇళ్లలో వస్తువులు పడిపోయి ప్రజలకు భూమి కంపిస్తున్నట్లు స్పష్టంగా అర్థమైంది. దాంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా ఎందుకు జరగాల్సిందో మాత్రం తెలియాల్సింది. కోల్బెల్ట్ ఏరియాలోనే ఈ ప్రకంపనలు వస్తాయి, మున్ముందు మరింత పెద్ద ప్రకంపనలు వస్తాయనే టెన్షన్ అయితే కనబడుతోంది. అది అధికారులు దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. శాస్త్రవేత్తలు కూడా దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా ఇప్పుడిప్పుడే అప్డేట్స్ అందుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలతో ఒక్కసారిగా జనాలు పరుగులు తీశారు. జగ్గయ్యపేట, ఏలూరు అలాగే తిరువూరు, విజయవాడ, ఈ ప్రాంతాల్లో, వైజాగ్లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్టుగా ఇప్పుడిప్పుడే వార్తలు అందుతున్నాయి. చాలామంది ఎక్కడెక్కడ భూ ప్రకంపనలు సంభవించాయో ఇప్పుడే కామెంట్ బాక్స్లో పింఛేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనకు సంబంధించిన అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. పలు జిల్లాలు భూమి కంపించడంతో ఇప్పటికే చాలా చోట్ల ఈ భూమి ప్రకంపనకు సంబంధించి జనాలు తమ తమ అభిప్రాయాలను చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాతో సహా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్టు తెలుస్తుంది. 2022లో కూడా ఆదిలాబాద్, ఉట్నూరు ప్రాంతంలో భారీ భూ ప్రకంపనలు కూడా వచ్చాయి అప్పుడు. అలాగే 2020లో గచ్చిబౌలి కేంద్రంగా హైదరాబాద్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. గచ్చిబౌలి, ఇబ్రహీంపట్నం అలాగే చాలా ప్రాంతాల్లో అప్పుడు భూ ప్రకంపనలు సంభవించాయి. గత 2 దశాబ్దాల్లో 20 ఏళ్లలో దాదాపు 13 సార్లు తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టుగా తెలుస్తోంది. మీరు చూస్తున్న కొన్ని దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. హైదరాబాద్ తో సహా చాలా ప్రాంతాల్లో, ఉత్తర తెలంగాణ జిల్లాలో అలాగే ఏపీలో చాలా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టుగా చెప్తున్నారు. రైట్, గోడలకు బీటల వారాయి ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్పై. గోడలకు బీటల వారాయి భూ ప్రకంపనతో భూ ప్రకంపనకు సంబంధించిన తాజా అప్డేట్ చూస్తున్నాం. మ్యాగ్నిట్యూడ్ స్కేల్లో 5.3గా భూ ప్రకంపనకు సంబంధించిన లేటెస్ట్ విజువల్స్. గోడలు బీటల వారాయి, భూకంపం మామూలుగా లేదు. 5.3, తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి భూకంపం ఎప్పుడూ రాలేదు. 5.3గా నమోదైంది. హైదరాబాద్ మాత్రం జోన్2లో ఉంటుంది, విజయవాడ జోన్3లో ఉంటుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ కూడా జోన్3కి మారిపోయింది. మనం లేటెస్ట్ విజువల్ చూస్తున్నాం. జాతీయ మీడియా సంస్థలు కూడా అందిస్తున్నాయి. పీటీఐ అందిస్తున్న విజువల్స్ ప్రకారం భూమి కంపించింది. భూ ప్రకంపనల ధాటికి జనాలు బయటికి పరుగులు తీశారు. గోడలు కూడా పూర్తిగా బీటలు వారిన పరిస్థితి. మనం దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నాం. మనకు భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? భూకంపాలు స్వల్పంగా భూమి కంపిస్తోంది. ముఖ్యంగా కోల్బెల్ట్ ఏరియా, కోల్బెల్ట్ అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. దాదాపు 5 నుంచి 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా ఈ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. భారత ప్రభుత్వం ఇప్పటికే ములుగు కేంద్రంగా 5.3 రెక్టార్ స్కేల్పై నమోదైనట్టుగా వివరాలు వెల్లడిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూస్తున్నాం.
ఇక భూ ప్రక్రమలకు సంబంధించి ఇంకా శాస్త్రవేత్తలు పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎలాంటి పుకార్లకు భయాందోళనకు గురి కావద్దు, సేఫ్గా ఉండండి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పటికైతే ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే కాస్త బయటికి రండి, బయటకు వచ్చి ప్రశాంతంగా కాసేపు నిలబడే ప్రయత్నం చేయండి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భూ ప్రక్రమలకు సంబంధించి అప్డేట్స్ మరిన్ని అందించే ప్రయత్నం చేస్తాం. కీప్ వాచింగ్.